హలో గైస్, నా పేరు మహీధర్. వెల్కమ్ మై ఛానల్. ఎప్పుడో కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ టాపిక్స్ ని ఏమాత్రం మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. May 1, 2023 తారీఖున ఐపీఎల్లో ఎల్ఎస్జి వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరిగిన విషయం మనకు అందరికీ తెలిసిందే. కోహ్లీ అంతకుముందు జరిగిన దానికి రివెంజ్ తీర్చుకున్న విషయం మనకు తెలిసిందే. అండ్ దాని కారణంగా చాలా పెద్ద గొడవ కూడా జరిగిన విషయం కూడా మనకు తెలిసిందే. చాలా పెద్ద ఇష్యూ అయింది. ఆల్రెడీ నేను దాని గురించి ఒక వీడియో చేశాను, చాలామంది చూశారు కూడా. సో మళ్ళీ ప్రత్యేకంగా ఆ ఇష్యూ ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదని అనుకుంటున్నాను నేను. కాకపోతే ఏంటంటే, ఆ ఇష్యూని ఆపేటట్టుగా వీళ్ళైతే కనబడట్లేదు. అంటే ఇంకా కొనసాగించేటట్టుగానే కనబడుతున్నారు. ఒకవేళ కర్మ కాలి వీళ్ళిద్దరూ కనుక మళ్ళీ ప్లే ఆఫ్స్లోకి వచ్చినట్టయితే, లేదా అట్లీస్ట్ ఎలిమినేటర్కి వచ్చినా సరే, క్వాలిఫైయర్ సంగతి పక్కన పెట్టినట్టయితే, ఎలిమినేటర్కి వచ్చినా లేదంటే సెకండ్ క్వాలిఫైయర్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా మళ్ళీ పెద్ద పెంట్ అయిపోయేటట్టుగానే కనబడుతుంది. ఆల్రెడీ నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది. విరాట్ కోహ్లీ అలా షూ చూపించడం తప్పు. అండ్ అంతేకాకుండా చాలా హెవీగా కూడా రియాక్ట్ అయ్యాడు. అదైతే విరాట్ కోహ్లీ సైడ్ నుంచి మిస్టేక్ అయితే ఉంది. అండ్ అవతల నవీన్ ఉల్ హక్ నుంచి కూడా చాలా హ్యూజ్ మిస్టేక్ అయితే ఉంది. అంటే విపరీతమైన యాటిట్యూడ్ చూపించాడు, విపరీతంగా పోక్ చేయడానికి అయితే ట్రై చేశాడు. అంత అవసరం లేదు. అండ్ తన కెరియర్ ఇంకా చాలా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. అలాంటి స్టేజ్లో ఎందుకు ఇంత గొడవ పెట్టుకోవడం, ఇవన్నీ ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే, ఆ గొడవ ఆ మ్యాచ్తోనే అయిపోయింది అనుకుంటే లేదు, అది ఇంకా కొనసాగుతోంది. నిజానికి దీన్ని కొనసాగిస్తోంది మాత్రం ఈసారి అయితే మాత్రం నవీన్ ఉల్ హక్ అని చెప్పాలి. ఇందులో విరాట్ కోహ్లీ అయితే మాత్రం అసలు ఏమాత్రం కంటిన్యూ చేసే ఆలోచనలు లేడు. జస్ట్ దాని గురించి ఒక పాజిటివ్ పోస్టే పెట్టాడు. అండ్ అది కూడా తను ఏదో ఒక పాయింట్లో బాధపడుతున్నట్టుగా చెప్పాడు తప్ప, తను ఎవరిని కూడా నెగిటివ్గా అంటున్నట్టుగా అయితే మాత్రం పోస్ట్ అయితే చేయలేదు, అంటే స్టోరీలో పెట్టలేదు. విరాట్ కోహ్లీ ఏమని పెట్టాడు, ఎవ్రీథింగ్ వీ హియర్ ఈజ్ అన్ ఒపీనియన్ నాట్ ఎ ఫ్యాక్ట్, ఎవ్రీథింగ్ వీ సీ ఈజ్ అ పర్స్పెక్టివ్ నాట్ ద ట్రూత్. అంటే మనం వినే ప్రతిదీ ఒపీనియన్ మాత్రమే, ఫ్యాక్ట్ కాదు. అండ్ మనం చూసే ప్రతిదీ కూడా పర్స్పెక్టివ్ మాత్రమే, నిజం కాదు అని పెట్టాడు. అంటే తనకి కొంత బ్యాడ్ రిమార్క్ అయితే వచ్చింది కదా, సో అది మాత్రమే మనకు కనబడుతోంది. బట్ అక్కడ ఏం జరిగింది అనేది ఎగ్జాక్ట్గా ఎవరికీ తెలియదు అన్నట్టుగా విరాట్ కోహ్లీ అయితే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాడు. సో అక్కడ మనకి అర్థం కానిది, లేదంటే వాళ్ళకి మాత్రమే అర్థమైంది అక్కడ ఏదో జరిగింది. సో దాని కారణంగా అంత సీరియస్గా రియాక్ట్ అయ్యాడు విరాట్ కోహ్లీ అన్నట్టుగా తనైతే ఇక్కడ చెప్పడానికి ట్రై చేశాడు. ఇదైతే ఒక పాయింట్. అయితే దీనికి రిప్లైగా అనుకోవచ్చు, లేదంటే వేరే సిచ్యువేషన్కి ఆన్సర్గా అని కూడా అనుకోవచ్చు. నవీన్ ఉల్హక్ ఒక స్టోరీ పెట్టాడు, యూ గెట్ వాట్ యూ డిజర్వ్, దట్స్ హౌ ఇట్ షుడ్ బి అండ్ దట్స్ హౌ ఇట్ గోస్ అని పెట్టాడు. నీకు దక్కాల్సిందే నీకు దక్కింది, అండ్ అది అలాగే జరగాలి, అండ్ జీవితం ఇలాగే ఉంటుంది, ఇలాగే వెళతాది అని అయితే ఒక పోస్ట్ అయితే పెట్టాడు. దీనికి రీజన్ ఏంటి, May 1, 2023 జరిగిన మ్యాచ్లో వాళ్ళందరూ కూడా చాలా వరుసగా బిహేవ్ చేసినందుకు గాను వాళ్ళందరికీ కూడా మ్యాచ్ ఫీజులో కోత విధించారు. విరాట్ కోహ్లీకి 1,07,00,000 రూపాయల మ్యాచ్ ఫీజు, దాన్ని అంతటినీ కూడా జరిమానాగా విధించి ఆ మ్యాచ్ ఫీజు అయితే తనకు ఇవ్వట్లేదు. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండింటిలో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి, అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ని సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. సో విరాట్ కోహ్లీ 1,07,00,000 ఫైన్ పడింది. అండ్ గంభీర్కి ఏమో 25,00,000 ఫైన్ వేశారు. అంటే తన మ్యాచ్ రెమ్యునరేషన్ 100%ని కూడా కోత విధించారు. నవీన్ ఉల్హక్ ఏమో 1.7 lakh ఫైన్ అయితే వేశారు. అంటే తన మ్యాచ్ రెమ్యునరేషన్లో అది 50% అనమాట. సో తనకైతే 50% ఫైన్ వేశారు. కానీ ఇక్కడ బేసిక్గా చెప్పాలంటే గంభీర్ బలైనట్టు, ఎందుకంటే వీళ్ళిద్దరికీ మధ్య గ్రౌండ్లో చాలా ఎక్కువగా గొడవ జరిగింది. లాస్ట్లో దాని గురించి రియాక్ట్ అయినందువలన గంభీర్కి కోహ్లీకి మధ్య కూడా కొంత ఇష్యూ రావడం వలన వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఎక్కువ హైలైట్ అయింది. ఆటోమేటిక్గా వీళ్ళిద్దరికీ ఎక్కువ ఫైన్ అయితే పడింది. అంటే వాళ్ళిద్దరిది ఎందుకు ఎక్కువ హైలైట్ అయిందంటే, అంతకుముందు మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ జరిగినప్పుడు, అప్పట్లో బెంగళూరులో జరిగినప్పుడు ఎల్ఎస్జి వాళ్ళు గెలిచారు. ఆ టైంలో ఆవేష్ ఖాన్ చేసిన హడావిడి కానీ, గంభీర్ చేసిన హడావిడి కానీ అంతా ఇంత కాదు కదా. సో అందుకు ఇది హైలైట్ అయింది. అలాగ వీళ్ళిద్దరికీ కోత అయితే విధించారు. ఇంకా ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే, ఆవేష్ ఖాన్ లేడు ఇక్కడ. ఉండుంటే ఆవేష్ ఖాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంకా పెద్ద గొడవ అయిపోయేది. ఎందుకంటే ఆ రోజు ఆవేష్ ఖాన్ ఆవేశంతో చేసిన అత్యుత్సాహం అలా ఇలా కాదు,
హెల్మెట్ నేలకేసి కొట్టి గాల్లో ఎగిరి మామూలుగా కాదు 4 ఓవర్లేసి 53 రన్లు ఇచ్చి ఒక బైరన్తో మ్యాచ్ గెలిచి అంత ఆవేశాన్ని చూపించాడంటే ఒకవేళ 4 కొట్టినట్టయితే మరోడు ఇంకెంత ఆవేశాన్ని చూపించేవాడు అనైతే చాలామంది అప్పట్లో రియాక్ట్ అయ్యారు. తప్పించి చేసుకున్నాడు కానీ మళ్ళీ ఒకవేళ క్వాలిఫైర్స్ కానీ ఎలిమినేటర్స్ కానీ ఉన్నట్టయితే అక్కడికైనా వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఆవేశ్ ఖాన్ వచ్చినట్టయితే అక్కడ మళ్ళీ ఆవేశ్ ఖాన్కి ఇవ్వాల్సింది అయితే ఇచ్చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కోహ్లీ సైడ్ నుంచి. అదైతే క్లియర్. అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు సరే ఇదంతా కూడా జరిగిపోయింది, దీనికి తగ్గట్టుగానే అంటే ఈ ఫైన్ ఏదైతే పడిందో దానికి తగ్గట్టుగానే నవీన్ ఉల్హాకి ఇప్పుడు ఈ పోస్ట్ని అయితే పెట్టాడు. ఎవరికి ఎలా జరగాలో అలాగే జరిగింది అండ్ అలాగే జరగాలి కూడా, ఇలాగే ఉంటుంది లైఫ్ అన్నట్టుగా ఒక పోస్ట్ అయితే పెట్టాడు. నాకు ఇక్కడ అసలు నవీన్ ఉల్హాక్ చేసింది 100 కి 200 300 400% మిస్టేక్, ఎందుకంటే అసలు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మళ్ళీ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ రెండోది ఏంటి అంటే కోహ్లీ మ్యాచ్ ఫీజు ఎంత, 1 crore 7 lakhs, మనోడి మ్యాచ్ ఫీజు ఎంత 50% 1.79 lakh, అంటే మనోడి ఓవరాల్ ఫీజు ఎంత ఉంటుంది 3.58 lakh ఒక మ్యాచ్కి. అంటే విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫీజులో 2% మ్యాచ్ ఫీజు ఉంది, ఎందుకంత హల్చల్ చేస్తున్నాడో కూడా నాకైతే అర్థం కాలేదు. అంటే ఇంతకు ముందు కూడా నవీన్ ఉల్హాక్ సేమ్ ఇలాగే చేశాడు, అంటే అప్పుడు కూడా ఇలాగే షాహిద్ ఆఫ్రిదితో గొడవపడ్డాడు, కాకపోతే అప్పుడు కూడా కొంతమంది తనకు సపోర్ట్ చేశారు, ఎందుకంటే తన సైడ్ 100% మిస్టేక్ లేదు అప్పట్లో, వేరే వాళ్ళ కారణంగా నవీన్ ఉల్హాక్ అందులోకి ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, అలా గొడవ అయింది అక్కడ. సో అక్కడ కొంతమంది సపోర్ట్ చేశారు. అండ్ నిన్నటి మ్యాచ్లో కూడా నిజానికి చెప్పాలంటే కోహ్లీ అగ్రెషన్ కారణంగా, కోహ్లీ ఆ షూలు చూపించడం, కోహ్లీ డస్ట్తో సమానం అని చెప్పడం, వీటన్నిటి కారణంగా నవీన్ ఉల్హాక్ చేసింది కొంచెం సైడ్ ట్రాక్ అయ్యి నవీన్ ఉల్హాక్కి సపోర్టర్స్ కొంతమంది వచ్చారు, ఎందుకంటే కోహ్లీ చేసిన పని నచ్చకపోవడం వల్ల చాలామందికి. కానీ ఇప్పుడు ఈ పని ఏదైతే ఉందో ఇదైతే మాత్రం 100% రాంగ్. దీన్ని బట్టి ఓవరాల్గా అర్థమవుతుంది ఏంటంటే మనోడే కొంచెం దురద మనిషి అనిపిస్తుంది అండ్ కోరుండి గెలిగే టైప్ ఏమో అనైతే అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. ఎందుకంటే మ్యాచ్లో కూడా నిజానికి చెప్పాలంటే విరాట్ కోహ్లీ ఎన్నిసార్లైనా బౌలర్కి చెప్పొచ్చు, ఎలాగైనా చెప్పొచ్చు, దానికి ఈయన రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ రియాక్ట్ అయ్యాడు అనవసరంగా. మేబీ ఇది డైరెక్ట్గా నవీన్ ఉల్హాక్ చేసిన పని అని కూడా మనం చెప్పలేము, మేబీ ఆ టైంలో గంభీర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండుండొచ్చేమో. అండ్ ఇప్పుడు ఇతను చేసిన ఈ పని వల్ల, ఇతను పెట్టిన ఈ స్టోరీ వల్ల ఏమవుతుందంటే అటు తిరిగి ఇటు తిరిగి ఇది గంభీర్కి ఇంకా నెగిటివిటీని తీసుకొచ్చి పెడుతుంది. ఎందుకంటే డెఫినెట్గా గంభీరే ఇలా చేయించాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఎక్కువగా వినిపిస్తుంది ఈ టైంలో, ఎందుకంటే వాళ్ళ టీం మొత్తాన్ని కూడా తను ఆబ్వియస్లీ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా కనబడుతోంది మనకి. కైల్ మేయర్స్ని లాక్కుపోవడం, టీం మొత్తాన్ని కూడా మ్యాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయడం, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతోంది. అండ్ వేరే వాళ్ళ గొడవ జరిగినప్పుడు వాళ్ళకి స్టాండ్ తీసుకోవడానికి ఈయన మధ్యలో దూరడం, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కనబడుతున్నాయి. గంభీర్ ఇన్ఫ్లుయెన్స్ కొంచెం గట్టిగానే ఉంది ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో. సో ఇప్పుడు నవీన్ ఉల్హాక్ మళ్ళీ ఆ పోస్ట్ పెట్టడానికి మేబీ అతను కూడా కారణం అయి ఉండొచ్చేమో. ఒకవేళ గంభీర్కి సంబంధం లేకుండా నవీన్ ఉల్హాకే కనుక ఓన్గా పోస్ట్ పెట్టినట్టయితే అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ గంభీర్ని బఫూన్ చేసినట్టు అని చెప్పాలి. ఎందుకు అంటే అంటే ఇష్యూ ప్రొలాంగ్ అయిపోద్ది, అలా ప్రొలాంగ్ అయినప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్, 70% ఆఫ్ పీపుల్ విరాట్ కోహ్లీకే సపోర్ట్ చేస్తారు, ఒక 25-30% పీపుల్ మాత్రమే గంభీర్కి అండ్ మిగతా వాళ్ళకి సపోర్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. వాళ్ళు అందులో కూడా కొంతమంది విరాట్ కోహ్లీ హేటర్సే ఉంటారు, న్యూట్రల్గా ఉండి సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య ఒక 15-20% మాత్రమే ఉంటుంది. సో ఎటు చూసుకున్నా కూడా గంభీర్కి సపోర్ చేసే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది, కోహ్లీకి సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. పోనీ ఇవన్నీ చేయడం వల్ల నవీన్ ఉల్హాక్ ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే అది కూడా ఉండదు. ఈవెన్ వాళ్ళ కంట్రీ వాళ్ళు కూడా కొంతమంది వ్యతిరేకిస్తారు ఇలా చేయడాన్ని. అండ్ మనోడు అంతకుముందు కూడా సేమ్ ఇలాగే ఇష్యూస్లో ఉన్నాడు. సో ఇవన్నీ కూడా చూసి మనోడు సైడే ఖచ్చితంగా ఏదో ఒక తప్పు ఉంటుందని వాళ్ళు కూడా డిసైడ్ అయిపోతారు. సో ఏ రకంగా చూసుకున్నా నవీన్ ఉల్హాక్ కూడా ఏం ఉపయోగం ఉండదు. పోనీ ఇంకోటి ఏమంటే మనోడు జీవితంలో చాలా విజయాలు సాధించేశాడు, గౌతమ్ గంభీర్ లాగా చాలా పెద్ద స్థాయికి ఆల్రెడీ చేరుకొని అవన్నీ చూసేసి ఇప్పుడు రిటైర్ అయిపోయి హ్యాపీగా కోచ్గా ఉంటున్నాడు. సో ఇప్పుడు ఎలా మాట్లాడినా పెద్దగా ఇంపాక్ట్ ఏమీ ఉండదు అనుకోవడం కూడా లేదు కదా. ఇప్పుడు నవీన్ ఉల్హాక్ చేసే ప్రతి పని తన కెరీర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, అది ఆఫ్ఘనిస్తాన్ టీంలోని ఇంపాక్ట్ చూపిస్తుంది, ఐపీఎల్లోని ఇంపాక్ట్ చూపిస్తుంది, రెండింటి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, ఏ రకంగా చూసుకున్నా కూడా తన క్లాసే. అండ్ అలా షూ చూపించడం విషయంలో విరాట్ కోహ్లీ చాలామందికి నచ్చకపోయినప్పటికీ, ఖచ్చితంగా అక్కడ విరాట్ కోహ్లీ తప్పుందని చాలామంది ఒప్పుకున్నప్పటికీ కూడా పెద్ద లాస్ అయితే ఏమీ లేదు విరాట్ కోహ్లీకి. ఎందుకు అంటే మనీ అంటారా, 1.07 crore కట్టేస్తారు, అది పెద్ద పోయింది ఏం కాదు తనకి. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ ద్వారా సంపాదించేది ఒక 2 పోస్టుల ద్వారా అంతకంటే ఎక్కువే ఉంటుంది, నాకు తెలిసి ఒక పోస్ట్కి అంతకంటే ఎక్కువే వస్తుంది నాకు తెలిసి విరాట్ కోహ్లీకి. సో ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీకి ఆ అమౌంట్ పెద్ద మ్యాటర్ అయితే కాదు, గంభీర్ కూడా అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో గంభీర్ కూడా కట్టేస్తారు, గంభీర్ కూడా మ్యాచ్ ఫీజులోంచి కోతకు గురైనా కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఎటు వచ్చి ప్రాబ్లం ఏంటంటే నవీన్ ఉల్హాక్. అండ్ ఇంకొకటి ఏంటంటే
అతను ఇండియన్ ప్లేయర్ కాకపోవడం కూడా అతనికి ఒక అడ్వాంటేజ్ అయిపోయింది ఇప్పుడు ఇలాగా ఇష్టం వచ్చినట్టుగా రియాక్ట్ కావడానికి. అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినందుకైతే నెక్స్ట్ మ్యాచ్ ఫీజులో ఎలాంటి కోత విధించరు కదా, అక్కడ ఏదైనా చేస్తే కోత విధిస్తారు తప్ప బయట ఏం చేసినా కూడా పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అదొక పాయింట్. తర్వాత ఇండియన్ ప్లేయర్ కాదు, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్. ఇండియన్ ప్లేయర్ అనుకోండి, కొంచెం వాల్యూ ఇస్తాడు. అండ్ విరాట్ కోహ్లీ ఉన్న పొజిషన్ ఏంటి, విరాట్ కోహ్లీ ఎన్ని విజయాలు సాధించాడు, ఇవన్నీ కూడా తెలుస్తాయి ఆబ్వియస్లీ. సో ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉన్నాడు, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇవి కూడా తెలుస్తాయి. ఆటోమేటిక్గా ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది. ఇండియన్ ప్లేయర్ కాకపోవడం వల్ల, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అవడం వలన, ఇప్పుడు నేను ఏమన్నా కూడా నాకు పెద్ద పోయేదేమీ లేదులే, మా ప్లేయర్ కాదు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఉండడం వలన ఇలా రియాక్ట్ అయిపోతున్నాడు. సో మొన్నటి మ్యాచ్లో అంటే 1వ తారీఖు జరిగిన మ్యాచ్లో అయితే మాత్రం చాలా క్లియర్గా ఇద్దరిది మిస్టేక్ అయితే ఉంది. కాకపోతే ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిన్న చేసింది అయితే మాత్రం డెఫినెట్గా నవీన్ ఉల్హక్ 100కి 400% తప్పు. ఎందుకంటే అసలు అవసరం లేదు, అసలు అలా చేయకూడదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ చేశాడు. ఎందుకు చేశాడు అంటే ఏదో కొనసాగించడానికి, ఏదో ప్రొలాంగ్ చేయడానికి చేసినట్టు చేశాడు. అసలు మనోడు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంత, విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంత, ఏందో కంపేర్ చేయడానికి కూడా అసలు ఏం అనిపించట్లేదు. ఎందుకు కంపేర్ చేస్తున్నావు అనిపిస్తుంది నాకు, అసలు అనవసరంగా కంపేర్ చేస్తున్నావు, ఏముంది అసలు అక్కడ కంపేర్ చేయడానికి అనే పాయింట్ కూడా వస్తుంది. కానీ ఇంకా అక్కడ విరాట్ కోహ్లీ అనవసరంగా వెళ్ళి తనతో ఇంటర్ఫీర్ అయ్యి, తనతో రియాక్ట్ అయ్యి, తనతో గొడవ పడినట్టు అయిపోయింది. అక్కడ అదే అంటున్నా కదా, విరాట్ కోహ్లీ సరే యంగ్స్టర్ కదా అని వదిలేసినా అయిపోయేది, అవతల నవీనులకు ఏమో సీనియర్ కదా అని రెస్పెక్ట్ ఇచ్చుంటే అయిపోయేది, విరాట్ కోహ్లీ కూడా అమిత్ మిశ్రా విషయంలోనే సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఇలా మొత్తం ఏదో పెంట పెంట అయిపోయిందట ఇంకా అంతా కూడా. ఏదైనా నవీనులకు అయితే మాత్రం దీన్ని ఇంకా కొనసాగించడం అయితే మాత్రం 100% తప్పు. మరి ఇంకా నెక్స్ట్ మ్యాచ్ ఏం జరుగుతుందో చూడాలి. అంటే ఇంకా మధ్యలో వీళ్ళ మ్యాచ్లు అయితే ఏమీ లేవు. 23న క్వాలిఫైర్ ఉంది, 24th ఏమో మనకి ఎలిమినేటర్ ఉంది, 26th క్వాలిఫైర్ 2 ఉంది, 28th ఫైనల్ ఉంది. నాకు తెలిసి ఖచ్చితంగా దీంట్లో ఏదో ఒక మ్యాచ్ అయితే వీళ్ళు ఫేస్ చేస్తారేమో ఒకరినొకరు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 2 టీంలు సేమ్ పొజిషన్లోనే ఉన్నాయి కదా. 9 మ్యాచెస్ ఆడి 10 పాయింట్స్ రావడం, 9 మ్యాచెస్ ఆడి 10 పాయింట్స్ రావడం. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే కొంచెం ఛాన్స్ అయితే ఉంది మళ్ళీ 2 టీంలు ఫేస్ చేయడానికి. చూడాలి మరి అప్పుడు ఏమవుతుందో. అప్పుడు మళ్ళీ నవీన్ ఉల్హక్ వచ్చినట్టయితే అప్పుడు మరి ఎలా రివెంజ్ తీర్చుకుంటాడు కోహ్లీ అనేది అప్పుడు చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా దీనికి ఎంతో కొంత తిరిగి ఇస్తాడు విరాట్ కోహ్లీ అనేది అయితే మాత్రం మనకు అర్థమవుతుంది. కాకపోతే అవకాశం రావాల్సి ఉంటుంది, ఆ మ్యాచ్ రావాల్సి ఉంటుంది. మ్యాచ్ వచ్చినట్టయితే ఖచ్చితంగా తిరిగి ఇస్తాడు. ఒకవేళ లేదంటే మరి నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ దాకా వెయిట్ చేయాల్సిందే. మనమైతే కర్మకాలి మళ్ళీ మ్యాచ్ పడి ఆ మ్యాచ్లో ఆవేశ్ ఖాన్ కనుక వచ్చినట్టయితే ఉంటుంది, ఆవేశ్ ఖాన్కి మామూలుగా ఉండదు ఇంకా టైంలో. నాకు తెలిసి మనోడినే టార్గెట్ చేస్తారు మొత్తం ఆర్సీబీ వాళ్ళందరూ కూడా, కొట్టుడే కొట్టుడు. ఇంకా నాకు తెలిసి మనోడు బౌలింగ్లో ఇంకా వాడు బౌలింగ్ ఇవ్వడం ఆపేయాలి, ఒక 2 ఓవర్లు ఇచ్చిన తర్వాత అంత కొట్టాలి నాకు తెలిసి. అంటే ఇంకా వాళ్ళు అలాగే ఉంటారు అంటున్నాను నేను ఆ టైంకి. బట్ కొంతమంది ఈవెన్ ట్విట్టర్లో నేను చూశాను అమిత్ మిశ్రాది కూడా తప్పే అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే అమిత్ మిశ్రా అక్కడ రావడం మాట్లాడడం కూడా తప్పే అన్నట్టు మాట్లాడుతున్నారు. లేదు అసలు అమిత్ మిశ్రాది అయితే మాత్రం అసలు 100% ఎలాంటి తప్పు లేదు, జస్ట్ ఆ టైంలో విరాట్ కోహ్లీని ఆపాడు, ఆ తర్వాత ఆ షూ చూపించి ఆ డస్ట్తో సమానం అని చూపించేసరికి అది అమిత్ మిశ్రాకి నచ్చలేదు. సో దాని గురించి మాట్లాడితే ఎందుకు అలాగా అన్నట్టుగా అడిగితే దానికి విరాట్ కోహ్లీ రియాక్ట్ అయ్యి ఈవెన్ తన విషయంలో కూడా అగ్రెస్ అయిపోయి తన మీద కూడా వచ్చేసరికి అదంతా కూడా కొంచెం ప్రొలాంగ్ అయినట్టు అయింది. బట్ అంత అగ్రెషన్లో ఉన్న పర్సన్ కూడా అమిత్ మిశ్రా ఏమీ అనలేదు, ఒక్క మాట కూడా రిటర్న్ అయ్యి మాట్లాడలేదు, ఎందుకు ఇలాగ అన్నట్టు ఊరుకున్నాడు తప్ప చాలా సైలెంట్గా ఉన్నాడు. ఈవెన్ లాస్ట్లో కూడా గంభీర్ అండ్ కోహ్లీ ఒకరి మీదకి ఒకరు వచ్చేసినప్పుడు అక్కడ కూడా విరాట్ కోహ్లీని కొంచెం వెనక పంపించింది కూడా అమిత్ మిశ్రానే. సో అమిత్ మిశ్రా అదైతే మాత్రం అసలు 100% ఎలాంటి తప్పు లేదు, తను చాలా మంచి పర్సన్ అండ్ మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఏజ్డ్ పర్సన్ కూడా, 40 ఇయర్స్ ఏజ్ ఉంది. ఆ ఏజ్లో కూడా ఇంకా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్నారంటే ఇంకా చాలా మంచి విషయం అసలు. సో మనం ఎప్రిషియేట్ చేయాలి. అంతేగాని ఇంకా ఆయన ఏ తప్పు చేయకపోయినా కూడా ఏదో తప్పు చేశారు అన్నట్టుగా మాట్లాడడం అయితే మాత్రం కరెక్ట్ కాదు. సో అది నా ఒపీనియన్. చూడాలి మరి ఏం జరుగుతుందో. నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడు ఉండొచ్చు అనుకుంటున్నారు ఈ 2 టీములకి మధ్య, వస్తుంది అనుకుంటున్నారా క్వాలిఫైర్కి కానీ ఎలిమినేటర్కి కానీ, వచ్చినట్టయితే ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్, మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్ దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్ ఎస్ మిస్ అకౌంట్ చూడొచ్చు, చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిధర్, ఎక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబాను మీట్ యువర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్స్లో ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండింటిలో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు.
స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి, అనలైజ్ చేసి, ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ని సంపాదించవచ్చు. ఇప్పుడే డీమార్ట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి.